వరుస మరణాలు అనేక కుటుంబాలను కృంగదీస్తున్నాయి. ఒంగోలులో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంపై కరోనా పిడుగులా పడింది. అప్పటికే ఉన్న కష్టాలకు కొత్తగా కరోనా కలిసింది. పిల్లల చదువులు ఆగాయి. ఏ పనులు లేక ఆదాయం లేక ఇంటికే పరిమితమయ్యారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో కథ. కరోనా బాధిత కుటుంబంలో ఎవర్ని కదిలించినా అంతులేని విషాదం కనిపిస్తోంది. అయిన వాళ్ళను కోల్పోయిన దుఃఖంలో తీరని ఆవేదన కనిపిస్తోంది. తల్లి తండ్రి లేక ఆదుకునే దిక్కు లేక ఒంటరి వాళ్ళైన చిన్నారులు ప్రశ్నార్థకంగా మారిపోతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని చింతాయ గారి పాలెం. కరోనా మిగులుస్తున్న విషాదానికి ఈ కుటుంబం ఓ పెద్ద ఉదాహరణ. చింతాయ గారి పాలెంలో వడ్లమూడి పోలమ్మకు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారు. వ్యవసాయ కూలీగా పనిచేసే పోలమ్మ భర్త వడ్లమూడి వెంకటేశ్వరరావు 6 ఏళ్ల క్రితమే మరణించాడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం ఏ రోజుకా రోజు గ్రామంలో కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. వెంకటేశ్వర్లు మరణంతో కుటుంబ భారం ఆయన భార్య పోలమ్మపై పడింది. భర్త చనిపోయిన బాధలోనే పోలమ్మ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని సాకుతోంది. తన రెక్కల కష్టంతో కూడబెట్టిన కొద్దిపాటి నగదుతో 2 ఏళ్ల క్రితం పెద్ద కూతురు భవానీ వివాహం చేసింది. అయితే 6 నెలల క్రితం కూతురు భవానీ భర్త కూడా అనారోగ్యంతో మరణించాడు. భర్త మరణించే సమయానికి భవానీకి 6 నెలల పసికందుతో పుట్టింట్లో ఉంది. దిక్కుతోచని స్థితిలో తల్లి వద్దే ఆశ్రయం పొందుతోంది. అటు భర్త లేడు, ఇటు అల్లుడూ లేకపోవడంతో పోలమ్మ పరిస్థితి అయోమయంగా మారింది. ఈ తరుణంలో 2 నెలల క్రితం కరోనా బారిన పడింది పోలమ్మ. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స కోసం ఒంగోలు రిమ్స్లో చేరింది. అక్కడే పరిస్థితి విషమించి మరణించింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఇది 3వ మరణం. వరుస మరణాలతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వచ్చి చచ్చిపోయింది. మా ఇంట్లో ఆదరు ఎవరు లేరు. ఎవరన్నా తెచ్చితే ఆడుకుంటున్నాము. నేను బడికి వెళ్తున్నాను. నాన్న చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ కరోనా వల్ల చనిపోయింది. మాకు ఇంట్లో ఎవరన్నా తీసుకొచ్చిస్తుంటే జరుగుతుంది. ఇంట్లో మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. నేను చదువుకోకుండా ఇంటి దగ్గర ఉంటున్నాను. మా తమ్ముడు చదువుకుంటున్నాడు. మా పరిస్థితి బాగలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడం, అటు పెద్ద కూతురు భర్త కూడా మరణించడం ఆ కుటుంబానికి కూలుకోలేని దెబ్బగా మారింది. 7 వయసు ఉన్న చిన్నారితో భవానీ, భవిష్యత్ ఏంటో తెలియని వయసులో పోలమ్మ 2వ కూతురు కొడుకు ఉన్నారు. ముగ్గురిది చిన్న వయసు కావడంతో వీరి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. మా నాన్న 5 సంవత్సరాలు అవుతుంది. ఆరోగ్యం బాగాలేక చచ్చిపోయి అమ్మ ఏమో కరోనా వచ్చి చచ్చిపోయింది. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో జరుగుటానికి ఏమీ లేదు. ఎవరన్నా తెచ్చిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని. ఇప్పుడు భర్తను కోల్పోయిన భవానీ ఇంటికి పెద్దగా అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి. పెద్ద దిక్కును కోల్పోయిన వీరికి ప్రస్తుతం స్థానికులు చేదోడుగా ఉంటున్నారు. చదువులు ఆగిపోయాయి. ఏం తింటున్నారో ఎలా ఉంటున్నారో అర్థం కాని పరిస్థితిలో రోజులు గడుపుతున్నారు. బతుకుబండి ఎలా సాగించాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డారు. ఆదుకునే ఆపన్నహస్తం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. కరోనా వచ్చి కోడలు చనిపోయింది. కొడుకు 5 సంవత్సరాలు అయిపోయింది. మా ఇంట్లో పరిస్థితి జరిపే దేవుడు అన్న తెత్తే జరుపుకుంటున్నాము. ప్రభుత్వమే జరపాలి స్వామి. 5 సంవత్సరాల కిందట అతను చనిపోయాడు. ఇప్పుడు కరోనా వల్ల అమ్మ కూడా చనిపోయింది. దానివల్లే ప్రభుత్వం దానికి సహకరించి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని. నువ్వు పేద కుటుంబం, ఏదన్నా అందరూ పని చేసుకుంటే ఏదన్నా జరిగేది. అలాంటప్పుడు వాళ్ళందరినీ మంచిగా చూసి వాళ్ళకి ఏదన్నా చేయవతనివ్వాలని ప్రభుత్వం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళకి ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా ఆదుకుంటే మేము కూడా సహాయం చేస్తాం. వెంకటేశ్వర్ల కుటుంబ విషాదాన్ని తలుచుకుని స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన వీరికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతున్నారు.